విశాఖపట్నం జిల్లా 57వ వార్డు కులసుకుమార్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఐటీఐ జంక్షన్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు నేను అండగా ఉంటానని భరోసా ఇస్తూ ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం డిప్యూటీ మేయర్ శ్రీధర్ చేతుల మీద పంచడం జరిగింది. కులసుకుమార్ మాట్లాడుతూ 57వ వార్డులో ఎవరికైనా సహాయం కావాలంటే నేనున్నానని మర్చిపోకండని, నా దగ్గరికి వస్తే ఒక్క అన్నలా నాకు చేతనైనంత సహాయం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీధర్, కులసుకుమార్, జయరామ్, రమణ, ఎల్ రంగారావు, ఎస్ఎస్సిఎల్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి కరోనా టైంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి కులసుకుమార్ గారు ఆధ్వర్యంలో చాలా ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ అందజేయడం జరుగుతుంది. ఈరోజు మాత్ర 52వ వార్డులో కొంతమందికి యొక్క నిత్యావసర వస్తువులు కులసుకుమార్ గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆయన టీంకి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు కులసుకుమార్. ఓల్డ్ ఐటీ జంక్షన్ గణేష్ నగర్లో నివాసం ఉంటున్నాను. ఈరోజు కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నాకు తోచిన సహాయం చేయాలని ఒక అడుగు ముందుకేస్తూ మన పోలీస్ స్టేషన్కి 57వ వార్డులో ఇంటింటికి కూడా కరోనా మెడిసిన్స్, శానిటైజర్లు అవన్నీ కూడా పంచడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మన డిప్యూటీ మేయర్ చేతుల మీద, శ్రీధర్ గారి చేతుల మీద ఒక ఫ్యామిలీ మెంబర్స్ భర్త చనిపోయారని చెప్పి తెలియడం జరిగింది. మాకు నాకు తోచిన సహాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. అలాగే ఆయన చేతుల మీద ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ కూడా దయచేసి తెలుసుకోండి. ఏమైనా మన దగ్గర ఉండి డబ్బు మనం ఏం చేసుకోలేం. చచ్చిపోయితే మనం ఎక్కడికి కూడా మోసుకెళ్ళాం. మన దగ్గర ఉన్నది కొంతమంది సాయం చేయగలిగితే మన భార్య పిల్లలు అందరూ కూడా భగవంతుడు అనేది చూడడం జరుగుతుంది. దయచేసి ఏమైనా అలాంటి అవసరాలు ఏమైనా ఉంటే నాకు తగిన తోచిన సహాయం నేను చేస్తాను. ఏమైనా ఉంటే నాకు తెలియపరచండి. అలాగే ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ కూడా ఇవన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. మీకు అలాంటి ప్రాబ్లం ఏమున్నా సరే మన మీడియా వాళ్ళ ద్వారాగైనా మాకు చెప్పండి. మాకు తగిన తోచిన సహాయం నేను అంటూ చేయడం జరుగుతుంది. నేను ఉండేది ఐటీ జంక్షన్ గణేష్ నగర్లోనే. నా పేరు కులసుకుమార్. ఎలాంటి సహాయం కావాలన్నా నాకు తోచిన చేస్తాను. మీకు ఏమైనా తెలియగలిగితే నాకు తెలియపరచండి. ఇవన్నీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.